इकड़े प्रति पार्लमेंट जिल्लागा चेस्तानने परिपालननु प्रजलकु मरिंत चेरुगा तीरुस्तानने मोट्टमोदट इक्कडे नंद्यालोने माट इव्वडं जरिगिंदि। ई रोजु इच्चिन माटनु निलबेट्टुकुंटू ఇక్కడికే మళ్ళీ మీ వాడిగా ఈరోజు మీ ముందుకు వచ్చాను అని చెప్పి సగర్వంగా మీ బిడ్డలా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను। ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ బిడ్డ ఈరోజు రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను। పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడము జరిగింది। ఈ రోజు పిల్లల చదువులకు సంబంధించి కూడా అనేక సంస్కరణలను కూడా ఈ రోజు మనందరి ప్రభుత్వం మనం అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాలలో ఎన్నెన్నో అడుగులు ముందుకు వేస్తూ అడుగులు ముందుకు వేశారు। ఇవాల మీ అందరికీ కూడా విద్యా రంగంలో జరుగుతా ఉన్న సంస్కరణలు ఏమిటో జరుగుతా ఉన్న పరిణామాలను ఒక్కసారి గమనించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాను। పేదరికం కారణం వల్ల ఏ ఒక్క పాప గాని ఏ ఒక్క బాబు గాని ప్రాథమిక విద్యను గాని ఉన్నత విద్యను గాని వీటికి ఏవిటికి కూడా దూరం అయ్యే పరిస్థితి ఏ పిల్లడికి గాని ఈ పాపకు కూడా రాకూడదు। పెద్ద చదువులకయ్యే ఖర్చు కారణంగా ఏ ఒక్క తండ్రి తల్లి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ ఒక్క తల్లి తండ్రికి కూడా రానే రాకూడదు। ఇది ఒక గొప్ప ఆలోచన నా కళ్ళ ఎదుటనే నా పాదయాత్రలో ఎన్నెన్నో గాథలు విన్నా। చదివించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు, చదువుకోవాలని ఆరాటం ఉన్నా కూడా చదువులు మానేస్తా ఉన్న పిల్లలు ఉన్నారు। ఈ చదువులు గన ఆ పిల్లలకు మనం ఇవ్వలేకపోతే ఈ ఆస్తి ఈ చదువనే ఆస్తి ఈ పిల్లలకు నేను ఇవ్వలేకపోతే పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటికి రావు। ఇటువంటి ఆలోచనతో సమూలంగా కూడా విద్యా రంగాన్ని పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేశారు। కాబట్టి ఒక వైపున పేద విద్యార్థులకయ్యే చదువులకు సంబంధించిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ను తీసుకొని వచ్చి ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమాన్ని చేశాం। గతంలో మాదిరిగా అరకొరగా ఇచ్చే పరిస్థితి కాకుండా ఇస్తారో ఎవరో ఇవ్వని పరిస్థితి కాకుండా పూర్తిగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పిల్లలను తల్లిదండ్రులను ఆదుకునే కార్యక్రమం చేశాం। మరో వైపున భోజనం వసతి ఖర్చుల కోసం కూడా తల్లిదండ్రులు ఇబ్బంది కాకూడదు, పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, ఆ భోజనం వసతి ఖర్చులు కూడా వేలల్లోనే ఉంటాయి, పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు భోజనం ఖర్చులు వసతి ఖర్చుల కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రానే రాకూడదు అని చెప్పి నానగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చూశాం। ఆయన చనిపోయిన తర్వాత పాలకులంతా కూడా నీరు గారుస్తా ఉన్న పరిస్థితిని చూశాం। నానగారు పిల్లల చదువుల కోసం పేద పిల్లలను చదివించడం కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే అదే నాన్నకు కొడుకుగా
జగననే నేను రెండడుగులు ముందుకు వేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నానగారి హయాంలో ఉన్న ఆ పథకాన్ని పూర్తిగా నీరుగార్చిన పరిస్థితుల్లో నుంచి మళ్ళీ ఆ పథకానికి పూర్వ వైభవం తీసుకొని రావడమే కాకుండా ఆ పథకంలో ఇంకా కొన్ని మార్పులు చేశాం చేయడమే కాకుండా జగనన్న వసతి దీవెన అని చెప్పి మరో పథకాన్ని కూడా గొప్పగా ఆ పిల్లలకు తోడుగా ఉండేందుకు ఆ అక్క చెల్లెమ్మలకు అందగా ఉండేందుకు ఆ తల్లిదండ్రులందరికీ కూడా తోడుగా ఉండేందుకు ఇంకో గొప్ప పథకాన్ని తీసుకొచ్చాం. ఈ రోజు ఈ నంద్యాల గడ్డ నుంచి ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా 10,68,150 మంది పిల్లలకు మంచి చేసి మంచి జరిగేలా 9,61,140 మంది తల్లుల ఖాతాల్లోకి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి 2021-22 సంవత్సరానికి సంబంధించి జగనన్న వసతి దీవెన కింద రెండో విడతగా ఆ సొమ్ము 1,024 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఆ తల్లుల ఖాతాల్లోకి పంపించడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. జగనన్న వసతి దీవెన కింద కాలేజీలకు వెళ్ళి ఐటిఐ విద్యార్థులకైతే 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకైతే 15,000 రూపాయలు, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలకైతే 20,000 రూపాయలు ఆ కాలేజీలకు వెళ్ళి ఆ ప్రతి చిట్టి తల్లికి ప్రతి బాబుకు కూడా మంచి జరిగేట్టుగా ఆ తల్లుల ఖాతాల్లోకి జగనన్న వసతి దీవెన అన్న ఈ పథకం ద్వారా వసతి ఖర్చుకు భోజనం ఖర్చులకు ప్రతి ఏటా 2 దఫాల్లో ఈ సొమ్మును ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 2వ దఫా కింద 1,024 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతూ ఉంది. ఒక కుటుంబంలో ఒకరికే పరిమితం చేసే రోజులు కూడా పోయాయి. ఒక కుటుంబంలో ఎంతమందిని చదివించినా కానీ పర్వాలేదు. నేను ఈరోజు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, మీరు చదివించండి మీ పిల్లలను, ఒకరిని కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని కూడా మీరు చదివించండి, మీ అన్న జగన్ మీకు తోడుగా ఉంటాడు అని చెప్పి ప్రతి చెల్లెమ్మకు ఈరోజు నేను హామీ ఇస్తా ఉన్నా. ఎందుకంటే మన పిల్లలు చదవాలి. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువులు. ఆ చదువులు చదవగలిగితేనే మన బ్రతుకుల తలరాతలు మారుతాయి అని చెప్పి ప్రతి చెల్లెమ్మ గుర్తించాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వసతి దీవెన కింద ఇచ్చే ఈ డబ్బులు ఈ తల్లుల ఖాతాల్లోకి 2 దఫాల్లో నేరుగా జమ చేస్తా ఉన్నాం. దీనివల్ల కాలేజీలలో జవాబుదారీతనం పెరుగుతుంది. తల్లుల ఖాతాల్లో ఇస్తా ఉన్నాం, తల్లులు వెళ్ళి ఫీజులు కడతారు. తల్లులు వెళ్ళి ఫీజులు కట్టినప్పుడు, విద్యా దీవెన అందుకున్న ఆ ఫీజులు కట్టినప్పుడు తల్లులు ఆ పిల్లలు ఆ కాలేజీల్లో ఉన్న వసతులు అన్నిటి మీద కూడా విచారణ చేస్తారు. ఎక్కడైనా కాలేజీల్లో వసతులు సరిగ్గా లేకపోతే ఆ తల్లులు ఆ కాలేజీలను ప్రశ్నించవచ్చు, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని రావచ్చు. ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే నాది హామీ, ఆ కాలేజీల మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. తల్లులకే నేరుగా ఈ డబ్బులు ఇవ్వడం వల్ల
తల్లులకు ప్రశ్నించే హక్కు వస్తుంది. తల్లుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారు కాబట్టి కాలేజీ యాజమాన్యాలు ఖచ్చితంగా జవాబుదారీతనంతో వ్యవహరించవాల్సి వస్తుంది. కాబట్టి ఆ కాలేజీల్లో మెరుగైన సేవలు మెరుగైన పరిస్థితులు ఆ కాలేజీల్లో ఖచ్చితంగా వస్తాయి అని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చదువుల పరంగా మనం ఎన్ని మార్పులు చేశామో కూడా ఒకసారి ఈ మూడు సంవత్సరాల కాలంలో గమనించవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ఎంత పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా ఆ ప్రతి తల్లి ఆ ప్రతి పాప ఆ ప్రతి బాబు కూడా ఈరోజు చదువులు చదవాలి మెరుగైన చదువులు చదవాలి అని తపన తాపత్రయంతో మొత్తం ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వ్యవస్థను మొత్తం కూడా పూర్తిగా రూపురేఖలు మార్చడాని కోసం శ్రీకారం చుట్టాం. ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా. చిన్నపిల్లలు చదివే స్కూల్స్ను ఈరోజు రూపురేఖలు మారిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మంచి చదువులు ఒక్కటే సరిపోవని మంచి ఆహారం కూడా ఆ పిల్లలకు అందాలని ఆ పిల్లల ఆహారానికి సైతం ఏం తింటే పిల్లలు బాగుంటారు ఏమి తింటే వాళ్లకు నాణ్యమైన భోజనం ఉంటుంది ఏం తింటే వాళ్లకు బోరు కొట్టకుండా ప్రతి ఒక్కరోజు రోజుకొక మెనూ ఇస్తూ ఎలా తింటే ఏం తింటే బాగుంటుంది అని చెప్పి బహుశా గతంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేసిండడేమో. కానీ ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆ స్థాయికి కూడా వెళ్ళి ఈరోజు పిల్లలను చదివించే కార్యక్రమంలో స్కూల్స్ రూపురేఖలు మార్చడానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఆ పిల్లలు తింటా ఉన్న భోజనంలో కూడా గోరు ముద్ద అని పేరు పెట్టి ప్రతి పిల్లాడికి కూడా రోజుకొక మెనూతో మంచి భోజనం కల్పించే కార్యక్రమం ఈరోజు స్కూళ్లలో జరుగుతూ ఉన్నాయని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పూర్తిగా కూడా మౌలిక వసతులన్నీ కూడా మార్పులు తీసుకొస్తా ఉన్నాం. బడుల్లో నాడు నేడు అని తీసుకురావడంతో బడులన్నీ కూడా రూపురేఖలు మారుతా ఉన్నాయి. గతంలో బడులకపోతే బాత్రూములలో నీళ్లుండవు, స్కూళ్ల లోపల చూస్తే ఫర్నిచర్ ఉండదు, ఫ్యాన్లు పనిచేయవు, బ్లాక్ బోర్డులు ఉండవు, ప్రహరీ గోడలు ఉండవు, తినడానికి మంచి వంట వండించే వంటగదుల్లో అట్మాస్ఫియర్ సరిగ్గా ఉండదు, పెయింటింగ్ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు స్కూలు పడిపోతుందో తెలియని పరిస్థితులకి స్కూళ్ళు తయారయ్యాయి. చివరికి టీచర్ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితులు పూర్తిగా రూపురేఖలు మారుతా ఉన్నాయి. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా ఈరోజు నాడు నేడుతో స్కూళ్ళల్లో రూపురేఖలు మార్చడమే కాకుండా మొట్టమొదటిసారిగా ఈరోజు బైలింగ్వెల్ టెక్స్ట్ బుక్స్ను ఈరోజు పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. బైలింగ్వెల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు పక్కనే మరో పేజీ తెలుగు. ఇది టీచర్లకు బాగా అర్థమవుతుంది, చదువుకుంటున్న పిల్లలకు కూడా సబ్జెక్ట్ మ్యాటర్ బాగా అర్థమవుతుంది. స్లోగా ఈ పిల్లలందరినీ కూడా ఇంగ్లీష్ మీడియం వైపు నడిపించేదానికి ఈ బైలింగ్వెల్ టెక్స్ట్ బుక్స్ ఉపయోగపడతాయి అని చెప్పి బైలింగ్వెల్ టెక్స్ట్ బుక్స్ తీసుకుని రావడమే కాకుండా స్కూళ్ళన్నీ కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేస్తూ అడుగులు ముందుకు వేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ బడికి మళ్ళీ మంచి రోజులు తీసుకొని రావడం జరిగింది. మొత్తంగా విద్యా విధానాన్ని రాబోయే తరం అవసరాలను మనసులో పెట్టుకుని ఈరోజు నుంచి 10 సంవత్సరాల తర్వాత ఈరోజు నుంచి 15 సంవత్సరాల తర్వాత ఈరోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత ఆ ప్రపంచంలో మన పిల్లలు తలెత్తుకుని నిలబడేలా భావి ప్రపంచంతో పోటీ పడి ఆ పోటీలో మన పిల్లలు నెగ్గేలా
ఈరోజు పూర్తిగా విద్యా రంగాన్ని రూపురేఖలన్నీ కూడా మార్చే కార్యక్రమం జరుగుతా ఉంది. స్కూల్ల నుంచి మొదలైన ఈ మార్పు కాలేజీలు దిశగా కూడా అడుగులు వేస్తా ఉన్నాం. కొత్తగా ఈరోజు 16 మెడికల్ కాలేజీలు వస్తా ఉన్నాయి. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతదాకా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రంగంలో అంటే కేవలం 11 కనిపిస్తాయి. ఈరోజు అక్షరాల మరో 16 ఈరోజు కనిపిస్తా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో ఒకటి ఇదే నంద్యాల పట్టణంలో మీ కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా. కొత్తగా విశ్వవిద్యాలయాలు వస్తా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కూడా కాలేజీలకు స్కిల్ డెవలప్మెంట్కు ఈరోజు అనుసంధానం చేయడం జరిగింది. కాలేజీల్లో మొత్తం కోర్సులన్నీ కూడా చదువులన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కింద రూపురేఖ మారుస్తూ అడుగులు ముందుకు వేయడము జరిగింది. ఈరోజు కాలేజీల్లో చదువుతా ఉన్న ఈ కోర్సుల్లో ఇంటర్న్షిప్ ఈరోజు కంపల్సరీ చేయడం జరుగుతూ ఉంది. ఇంటర్న్షిప్ విధానాన్ని తీసుకుని రావడం జరుగుతూ ఉంది. కోర్సుల్లో మరిన్ని స్పెషలైజ్డ్ వర్టికల్స్ను కూడా తీసుకుని రావడం జరిగింది. దాదాపుగా 67 వొకేషనల్ కోర్సెస్, 25 మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు డిగ్రీలో ఆనర్స్ 4 సంవత్సరాల కోర్సులను కూడా ఈరోజు ప్రవేశపెట్టడం కూడా జరిగాయి అని చెప్పి కూడా ఈరోజు సగర్వంగా విద్యా రంగంలో జరుగుతూ ఉన్న మార్పుల గురించి చెబుతూ గర్వంగా సగర్వంగా ఈ విషయాలన్నీ తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఏ తల్లైనా కూడా తన పిల్లలకు మంచి చదువులు చదివించాలి అని చెప్పి ఆరాటపడుతుంది. ఈరోజు ఆ ఆరాటానికి పేదరికం అన్నది అడ్డు రాకూడదు. ఆ తల్లులను ప్రోత్సహించాలి. పిల్లలను బడులకు పంపించేలా ఆ తల్లులను ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో పిల్లలను తల్లులు బడికి పంపిస్తే చాలు, 12 తరగతి దాకా చదివే ఆ ప్రతి పిల్లాడి ఆ ప్రతి పాపను బడులకు పంపిస్తే చాలు, ఆ తల్లులకు మంచి చేస్తూ జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటెండెన్స్కు ముడి పెడుతూ, అటెండెన్స్కు జత కలుపుతూ ప్రతి ఏటా 15,000 రూపాయలు చొప్పున ఆ అక్క చెల్లెమ్మలకందరికీ కూడా అమ్మఒడి అనే పథకాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు అక్షరాల 44 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు ఈరోజు అమ్మఒడి ద్వారా మేలు జరుగుతూ ఉంది అని చెప్తే నిజంగా దేవుడు ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇంతకన్నా సంతోష విషయం ఏదైనా ఉంటుందా అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా అక్క చెల్లెమ్మల కోసం ఒక్క అమ్మఒడే కాదు, అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు అడుగులు చాలా వేశాం. వైఎస్ఆర్ ఆసర, వైఎస్ఆర్ చేయూత, 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్, 0% వడ్డీ రుణాలు అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం కార్పొరేట్ సంస్థలతో రిలయన్స్, హిందుస్థాన్ లీవరు, అమూలు, ఫ్యాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ దిగ్గజాలతో ఈరోజు ఒప్పందాలు చేశాం, బ్యాంకులతో టైఅప్పులు ఇప్పించాం. ఇలా అనేక అడుగులు కూడా ముందుకు వేశాం. కారణమేమిటో తెలుసా? అక్క చెల్లెమ్మలు బాగుంటే పిల్లలందరూ కూడా బాగుంటారు అనే ఒక గొప్ప నమ్మకం, విశ్వాసంతో అక్క చెల్లెమ్మల వైపును తోడుగా నిలబడేందుకు 3 సంవత్సరాల నుంచి
మహిళా పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ అడుగులు ముందుకు వేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు పిల్లల చదువుల మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాము అని ఒక్కసారి గమనించినట్లయితే పిల్లలను వారి చదువులే కాకుండా వారి శారీరక మానసిక ఎదుగుదల కోసం వారి ఆహారం విషయంలో కూడా అత్యంత జాగృతలు తీసుకోవడం జరిగింది. తల్లితో పాటు గర్భంలో ఉన్న శిశువులను కూడా మంచి పౌష్టికాహారం లభించాలన్న మంచి లక్ష్యంతో ప్రతి పేదింటి అక్కచెల్లెమ్మను కూడా తోడుగా నిలబడేందుకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీనివల్ల గర్భవతులుగా ఉన్న తల్లుల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు 6 సంవత్సరాల వరకు వయసులో ఉన్న చిన్న పిల్లల వరకు 6 నెలల నుంచి చిన్న 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల వరకు కూడా వారి ఎదుగుదల కుయిది ఉపయోగపడాలి అని చెప్పి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అనే పథకాన్ని తీసుకొచ్చాం. అక్షరాల గతంలో మన ప్రభుత్వం రాకమునుపు గతంలో ఈ పథకానికి గతంలో 600 కోట్ల రూపాయలు కూడా ఖర్చు గాని పరిస్థితిలో ఈ రోజు ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం పథకానికి అక్షరాల సంవత్సరానికి 1800 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణంతో మొదలు పెట్టి 6 సంవత్సరాల దాకా పిల్లలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అందుబాటులోకి వస్తే దాని తర్వాత పిల్లలు స్కూళ్ళల్లోకి అడుగు పెట్టినప్పుడు ఆ పిల్లలు అక్కడ కూడా వారికి మంచి ఆహారం అందుబాటులోకి రావాలి అని వైఎస్ఆర్ గోరుముద్ద అన్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ గోరుముద్ద అనే పథకానికి గతంలో ఒక్కసారి గమనించినట్లే అయితే గతంలో ఈ గోరుముద్ద అన్న పథకానికి గత హయాంలో సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాని పరిస్థితి. ఈరోజు అక్షరాల ఈ వైఎస్ఆర్ గోరుముద్ద అన్న పథకానికి ఈరోజు ఖర్చు అవుతా ఉందో ఎంతో తెలుసా? అక్షరాల 1900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ 500 కోట్ల రూపాయలు, ఎక్కడ 1900 కోట్ల రూపాయలు అని ఒక్కసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. పిల్లలకు మంచి జరగాలి అని చెప్పి ఈ పథకాన్ని తీసుకుని రావడమే కాకుండా తిండిలో కూడా పౌష్టికాహారాన్ని పెంచుతూ ఆ పిల్లలకు చిక్కి కూడా ఆ పిల్లలకు భోజనం అయిపోయిన తర్వాత ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ చిక్కి పిల్లలు తినేటప్పుడు ఆ పాకం అంటే చిక్కి అతుక్కుంటా ఉంటుంది, ఆ పాకం పిల్లల చేతికంటి పిల్లలు మళ్ళీ ఆ పాకం చేతి మీద ఉన్న ఆ పాకం పోవడానికని ఆ చేతిని పిల్లలు మళ్ళీ నోట్లో పెట్టుకోకూడదు అని, నోట్లో పెట్టుకుంటే పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదేమో అని ఆ చిక్కికి ఒక మంచి కవర్ ఇచ్చి ఒక కవర్ తొడిగి ఆ చిక్కీలో ఎన్ని గ్రాములు ఉండాలనో ఎంత వెయిట్ ఉండాలనో అని చెప్పి సరిగ్గా ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన యెల్లో మీడియా వీళ్ళు ఏమి రాస్తారో తెలుసా? ఆ చిక్కీ గురించి రాయరు. చంద్రబాబు నాయుడు గారు గతంలో గోరుముద్దకు చేస్తా ఉన్నది కేవలం 500 కోట్ల రూపాయలకు మాత్రమే ఖర్చు అని రాయరు, ఆ మాటలు చెప్పరు. జగనన్న చేస్తా ఉన్నది 1900 కోట్లు అని చెప్పరు. కానీ ఆ చిక్కీ మీద కవరు మీద జగనన్న ఫోటో ఉందని మాత్రం వీళ్ళందరూ రాస్తారు. ఈ కడుపు మంటకు ఈ అసూయకు మందే లేదు. ఈ అసూయ ఈ కడుపు మంట ఇంకా ఎక్కువ అవుతే ఖచ్చితంగా వీళ్ళందరికీ బీపీ వస్తుంది,
ఖచ్చితంగా ఏదో రోజు గుండెపోటు వచ్చి టికెట్ కొంటారు. కాబట్టి అసూయని ఇప్పటికైనా తగ్గించుకోకపోతే వాళ్ళ ఆరోగ్యానికి చేడు అని ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఒక సలహా కూడా ఇస్తా ఉన్నా. ఇవాల ఏ ఒక్క రోజు కూడా ఈనాడు కానీ, ఈ ఆంధ్రజ్యోతి కానీ, ఈ టీవీ ఫైవ్ కానీ, ఈ బజాయించే ఎల్లో మీడియా కానీ వీళ్ళు ఏ ఒక్కరూ రాయరు. గతంలో ఫీజులు ఇచ్చేదే అరకొరగా ఇస్తా ఉన్నారు పిల్లలకు. ఫీజులు చూస్తే 70,000 రూపాయల పైన ఉంటాయి కొన్ని కొన్ని కాలేజీలలో. అయితే ఇచ్చే ఫీజులేమో అరకొరగా ఇస్తారు. ఆ ఇచ్చే ఫీజులు కూడా 2017-18 2018-19కి సంబంధించిన ఫీజులు కూడా ఎగ్గొట్టేసి అవి కూడా బకాయిలుగా పెట్టి 1,778 కోట్ల రూపాయలు బకాయిలుగా వదిలేసిపోతే ఆ ఫీజులను కూడా మన ప్రభుత్వమే మన పిల్లల కొరకు చిరునవ్వుతో ఆ ఫీజులు కూడా కట్టి జగనన్న విద్యాదీవన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఏ క్వార్టర్ అయిపోతే ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ ఫీజులు ఇచ్చే ఆ పూర్తి ఫీజులు ఇచ్చే విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఇప్పటిదాకా ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,778 కోట్ల రూపాయలు బకాయిలతో కూడా కలుపుకుంటే అక్షరాల 6,969 కోట్ల రూపాయలు జగనన్న విద్యాదీవన కింద ఇచ్చాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక జగనన్న వసతి దీవెన కింద 3,329 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేస్తూ కేవలం ఈ రెండే రెండు పథకాలు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, కేవలం ఈ రెండే రెండు పథకాలకు ఈ 34 నెలల కాలంలో అక్షరాల మీ జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది 10,298 కోట్ల రూపాయలని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ మేనమామ చేస్తా ఉన్న ఖర్చు ఇంత ఈ రెండు పథకాలకు అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన అందరి ప్రభుత్వం తీసుకుంటా ఉన్న ఈ చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తా ఉన్నాయో కూడా ఒక్కసారి గమనించాలని కూడా కోరుతా ఉన్నా. విద్యా రంగంలో ఈరోజు డ్రాప్అవుట్లు గణనీయంగా కూడా తగ్గాయి. చిన్న చిన్న ఉదాహరణ చెప్తా. గతంలో 18 సంవత్సరాల నుంచి 23 ఏళ్ల మధ్యలో ఇంటర్ తర్వాత కళాశాలల్లో చేరుతా ఉన్న వారికి సంబంధించిన చేరికలను జీఈఆర్ రేషియో అంటారు. అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 18 నుంచి 23 ఏళ్ల వయసులో ఉన్న ఆ పిల్లలు ఎంతమంది కాలేజీల్లో చదివే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిపే లెక్కలు. ఈరోజు ఈ లెక్కలే గమనించినట్లయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికంటే 2018-19 నాటికి జీఈఆర్ రేషియో 32.4% ఉంటే ఆ తర్వాత సంవత్సరం 2019-20కి ఆ ఒక్క సంవత్సరంలోనే మనం తీసుకొచ్చిన మార్పులతో కాన్ఫిడెన్స్ అన్నది ఏ లెవెల్లో పెరిగింది అని అంటే జీఈఆర్ రేషియో అంటే పిల్లలను ఈ వయసులో 12వ తరగతి తర్వాత పిల్లలను కాలేజీలు చదివించే ఈ రేషియో 35.2% పెరిగింది అని. అంటే కేవలం ఒకే ఒక్క సంవత్సరంలోనే జగనన్న వచ్చాడు ఇక మా పిల్లలకు చదువులకు సంబంధించి భయం లేదు అన్న ఒకే ఒక్క నమ్మకంతో ఏకంగా జీఈఆర్ రేషియోలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో ఏకంగా 8.64% పెరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నిజానికి దేశవ్యాప్తంగా కూడా చూస్తే జాతీయ స్థాయిలో ఈ పెరుగుదల సగటున 3.04% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 8.64%
పెరిగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఆడపిల్లలకు సంబంధించి మన రాష్ట్రంలో జీఆర్ రేషియో మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు అన్నొచ్చాడు అని ప్రతి తల్లికి ఉన్న నమ్మకం ఎలాంటిది అని అంటే అన్నొచ్చిన తర్వాత నా పిల్లలకు అన్న తోడుగా ఉంటాడు అన్న నమ్మకం ఏ స్థాయిలో ఉంది అని అంటే ఆడపిల్లల్ని గమనించినట్లయితే చేరికలు జీఆర్ రేషియోలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో పెరుగుదల అక్షరాల 11.03 శాతానికి పెరిగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జాతీయ స్థాయిలో అయితే ఇది కేవలం 2.28% మాత్రమే పెరుగుదల నమోదు చేస్తే మన రాష్ట్రంలో ఆ ఒక్క సంవత్సర కాలంలోనే 11.03% ఆడపిల్లల్లో చేరికలు పెరిగాయి అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక్కసారి గమనించినట్లయితే విద్యా రంగంలో మనం చేస్తా ఉన్న ఈ మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ఈరోజు గవర్నమెంట్ బడులే తీసుకుంటే గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు మన ప్రభుత్వం రాక మునుపు గవర్నమెంట్ బడులలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అని చెప్పి చూస్తే 37 లక్షల మంది ఉన్నారు. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న వారి సంఖ్య మన ప్రభుత్వం రాక మునుపు 37 లక్షల పిల్లలైతే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు ఎంతమందో తెలుసా? 44 లక్షల 30 వేల మందికి పెరిగారు. అంటే అక్షరాల 7,18,000 మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ను వదిలిపెట్టి గవర్నమెంట్ బడులలో ఈరోజు చదివే పరిస్థితి ఈరోజు వచ్చింది అని అంటే ఇంతకన్నా గొప్ప మార్పుకు శ్రీకారం కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ బడులలో రూపురేఖలు మారి ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా అన్నున్నాడు. గవర్నమెంట్ బడులు కూడా బాగా ఉన్నాయి, బాగా తయారు చేస్తున్నాడు, ఖచ్చితంగా అన్న మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఈరోజు గవర్నమెంట్ బడులలోకి చేరికలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ బడులలో సీట్లు రావాలి అని అంటే ఎమ్మెల్యేలు సైతం రికమెండేషన్ లెటర్ ఇచ్చి పంపుతా ఉన్నారు అని అంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను. గవర్నమెంట్ బడులలో పరిస్థితులు ఏ మాదిరిగా మారాయి అని చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా విద్యా రంగంలో ఈరోజు మనం చేస్తా ఉన్న మార్పులకు ఇవన్నీ కూడా నిదర్శనాలు అని చెప్పి ఇవన్నీ తెలియజేస్తా ఉన్నా. కానీ ఇవన్నీ మార్పులు మంచిగా జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన పార్టీకి కానీ ఆయన దత్తపుత్రుడికి కానీ ఆయన ఎల్లో మీడియాకు సంబంధించిన ఆయన మిత్రులకు కానీ ఇవేవీ కూడా కనిపించవు. ఇవేవీ కూడా కనిపించకుండా పైగా రోజుకొక కట్టుకథ, రోజుకొక వక్రీకరణ, రోజుకొక విధంగా మన ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఇక్కడెక్కడ ఇక్కడ ఇక్కడంతా కూడా సరిపోదు అని ఆంధ్ర రాష్ట్రంలో చేస్తా ఉన్న గోల అల్లరి వక్రీకరణ అబద్ధాలు ఇక్కడంతా కూడా సరిపోవు అని ఏకంగా పార్లమెంటును కూడా వేదికగా చేసుకొని పార్లమెంటులో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడాని కోసమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లుతూ రాష్ట్ర ప్రభుత్వ పరువును కూడా తీస్తా ఉన్న గొప్ప చరిత్ర వీళ్ళది. ఈరోజు నిజంగా ఎక్కడైనా కూడా ప్రతిపక్షం అనేది ఉంటుంది, అది వెస్ట్ బెంగాల్ అయినా తీసుకోవచ్చు, తమిళనాడు అయినా తీసుకోవచ్చు, ఒరిస్సా అయినా తీసుకోవచ్చు, ఎక్కడైనా కూడా ప్రతిపక్షాలు ఉంటాయి. కానీ ప్రతిపక్షాలు రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అన్ని పక్షాలు కలుస్తాయి. కలిసి ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు, ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మన రాష్ట్రం గురించి చెప్పేటప్పుడు గొప్పగా మన రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి అని ఆరాట పడతారు. కానీ మన కర్మ ఏమిటి అనంటే మనకిక్కడ ఒక దౌర్భాగ్య ప్రతిపక్షం, ఒక దౌర్భాగ్య ఎల్లో మీడియా, ఒక దౌర్భాగ్య దత్తపుత్రులు. ఇవి మన రాష్ట్రం చేసుకున్న కర్మలు. కాబట్టి ఈరోజు
మన రాష్ట్ర పరువును కూడా ఈరోజు తాకట్టు పెడతా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. కానీ ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు ఇవేమైనా కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇవేవీ కూడా నన్ను కదిలించలేవు, ఇవేవీ కూడా నన్ను బెదిరించలేవు. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో జగననే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కాసేపటి కిందట ఇక్కడి ఎమ్మెల్యే రవి నా స్నేహితుడు కాసేపటి కిందట మాట్లాడుతూ తాను అడిగాడు, అన్నా బాగా పనులు జరుగుతూ ఉన్నాయి నంద్యాలలో, మెడికల్ కాలేజీలు పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా అన్ని పనులు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి, ఇంకా కాస్త మీ తరపు నుంచి సహాయం కావాలి, ఒక 12 కిలోమీటర్ల మేరకు కొద్దిగా రోడ్డు వేయగలిగితే అది 2 హైవేస్కు మధ్యలో ఉంటుంది కాబట్టి ఒక రింగ్ రోడ్డు ఫామ్ అవుతుంది, దానివల్ల నంద్యాలకు ఇంకా మంచి జరుగుతుంది అని అడిగాడు. తాను అడిగిన కోరికను అప్రూవ్ చేస్తా ఉన్నాను, శాంక్షన్ చేస్తా ఉన్నాను అనే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆటో నగర్ విషయంగా అడిగాడు, ఆటో నగర్లో ఇంకాస్త మెరుగులు దిద్దే పరిస్థితి ఉంది, కాస్త ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందితే ఆటో నగర్ను మోడల్గా చేయగలుగుతాము, గొప్పగా తీర్చిదిద్దగలుగుతాము, ఇంకా ఎక్స్పాండ్ చేయగలుగుతాము అని చెప్పి తను అడిగాడు. ఆటో నగర్ కూడా ప్రభుత్వం తరపు నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మిర్చి పంటలకు సంబంధించి మిర్చి మార్కెటింగ్ సెంటర్ కావాలన్నా ఇక్కడి నుంచి పంటలు గుంటూరు దాకా వెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది, ఇక్కడ మా పంటలు ఇక్కడే అమ్ముకునే పరిస్థితి లేదన్నా అని అడిగాడు. ఇక్కడ మిర్చి మార్కెటింగ్ సెంటర్ కూడా తీసుకువస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు కూడా. అదే రకంగా వైఎస్ఆర్ నగర్లో ఇంటర్నల్ రోడ్సు డ్రైనేజీకి సంబంధించి సమస్యలున్నాయన్నా, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపు నుంచి అడిగాడు. వైఎస్ఆర్ నగర్ను పూర్తిగా తీర్చిదిద్దుతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొక్కసారి కూడా మాట చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని, దేవుడి దయతో మీ అందరికీ మంచి చేసే అవకాశం ఇంకా దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరి చల్లని దీవెనలకు మీ అందరి చిక్కటి ప్రేమకు మరొక్కసారి 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.